ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పులావ్ చేయబోతున్నాను. ఆ చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పద్ధతులు ఏంటో మీకు చూపిస్తాను. అందుకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చికెన్ వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను. సో చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు ఇందులో మనం మసాలాను యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ముందుగా కారం యాడ్ చేసుకుందాం. సో తగినంత కారం వేసుకోవాలి. సో మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. అలాగే కొంచెం ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే 1/3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఓకే, పుల్లటి పెరుగుని యూజ్ చేయాలి ఇక్కడ. అలాగే కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక వీటిని బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఓకే, సో ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఇవి వచ్చేసి పులావ్ రైస్ అండి, మీకు ఒక వీడియోలో చూపించాను కదా. ఒక 1/2 అవర్ అయిపోయింది కదా, చూసారు కదా, చికెన్ మసాలా బాగా పట్టేసింది. అలాగే ఆనియన్స్, మిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తయారు విధానం చూసేద్దాం. మనం స్టవ్ వెలిగించుకుందాం. కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకుందాం. ఇలాచి పువ్వు అని సో వేగిపోయి కదా, మనం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాము ఆనియన్స్ వేయడానికి. ఓకే, ఆనియన్ వేగిపోయింది కదా, మా ఇంట్లో పుదీనాకు వేసేసుకుందాం. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇందులో సో చికెన్ వేసుకున్నాం కదా, ఇలాంతా కలుపుకోవాలి. ఇలా ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పైన మూత పెట్టేసుకుందాం. విజిల్ తీసేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడకనిచ్చుకోవాలి. ఓకే, చూద్దాం. చూసారు కదా, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది, వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి చికెన్లో. ఓకే, మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. సో చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సో ఆయిల్ కూడా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు ఇందులో రైస్ని వేసేసుకుందాం. ఓకే, సో రైస్ని వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇలా అంతా కలుపుకోవాలి, చికెన్ అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి రైస్ని. ఓకే, సో రైస్ అంతా ఇలా కలుపుకున్నాం కదా, మనం ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ రైస్ని ఒక 3.5 కప్పులు తీసుకున్నాను, వాటరు 6 కప్పులు తీసుకున్నాను. ఓకే, ముందుగా ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని పైన మూత పెట్టేసుకొని ఇది కూడా పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రైస్ని. ఓకే,
చాలా టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ అయిపోయిందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.